రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకి కారాగారంలో కేటగిరీ 1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. కానీ అవేవి ఇవ్వట్లేదు. 74 ఏళ్ల వయసులో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ని నిర్బంధించిన బ్యారెక్ చుట్టూ చట్టమైన చెట్లు ఉన్నాయి. వాటి వల్ల విపరీతమైన దోమలు రోజంతా ఆ దోమల కాట్ల మధ్య గడపాల్సి వస్తుంది. సాధారణంగా కారాగారాల్లో 60 ఏళ్ళు దాటిన ఖైదీలకి స్థానానికి విధిగా వేడి నీళ్లు సమకూర్చాలని నిబంధన ఉంది. కానీ చంద్రబాబుకు స్థానానికి చన్నీళ్ళే ఇస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం ములాఖత్తో కలిసి వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఆయనకు కేటాయించిన చోట కేటగిరి 1 స్థాయిలో వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గది శుభ్రత, కేటాయించిన మంచం, కుర్చీలు కూడా అనువుగా లేవని తెలుస్తుంది. కేవలం ఒక ఫ్యాన్ బెడ్ మాత్రమే ఇస్తున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిత్య వైద్య సేవలు అందించాలి. భద్రతపై అనుమానం నేపథ్యంలో వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. బుధవారం మాత్రం పరీక్షలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. జైలు లోపల కట్టుదిట్టమైన భద్రతలు ఉన్నాయని చెబుతున్నారు. తెదప నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలపై స్పష్టత ఇవ్వడం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇప్పుడేమీ మాట్లాడలేం. పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఏ అధికారి సమాచారం గురించి అయినా అధికారులు ఫోన్ చేస్తే ఇదే సమాధానం వస్తుంది. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన హెచ్చరికలు ఉండకపోవడంతో జైలు అధికారులు మీడియాతో మాట్లాడడానికే భయపడుతున్నారు.